రాయలసీమలో పార్టీ బలోపేతంపై కమలనాథులు ఫోకస్ పెట్టారా? సీమ ముఖద్వారంలో జరిగిన ఓ ఘటన ఆ పార్టీకి మైలేజీ తెచ్చిందా? రానున్న ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నేతలు దూకుడు పెంచుతున్నారా? అందుకే కర్నూలు కేంద్రంగా చేసుకుని కమలనాథులంతా అధికార పార్టీపై అస్త్రాలు సంధిస్తున్నారా? కాషాయ పార్టీ నేతల వ్యూహం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? సీమలో బలపడడానికి కాషాయ పార్టీ నేతలు రంగంలోకి దిగారా? ఆత్మకూరు ఘటన ఆ పార్టీకి మైలేజ్ పెంచిందా తగ్గించిందా? కర్నూలుకు జాతీయ రాష్ట్ర నేతలు చూకొట్టడం వెనుకున్న వ్యూహం అదేనా? అధికార పార్టీపై మూకుమ్మడిగా విరుచుకుపడడానికి కారణమేంటి? వచ్చే ఎన్నికల వరకు ఏపీలో బలపడాలనే బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా? కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికతో రాయలసీమలో కమలనాథులు బాగా వెయ్యాలని చూశారు. అక్కడ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. కానీ సంప్రదాయం పాటించి టీడీపీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని పోటీలోకి దింపి అధికార పార్టీ చేతిలో ఓటమి పాలైంది. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న బీజేపీ రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది. సీమలో తమ ఉనికి చాటుకునేందుకు బీజేపీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకున్న స్థల వివాదం బీజేపీకి బాగా కలిసొచ్చిందని టాక్ వినిపిస్తోంది. నంద్యాల బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై ఓ సామాజిక వర్గం వారు దాడి చేసి పోలీస్ స్టేషన్ పైన పోలీసులపైన రాళ్లు రువ్వారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డి వాహనాన్ని తగులబెట్టేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అల్లర్ల ఘటనపై బీజేపీ నేత బుడ్డా శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను రిమాండ్కు తరలించారు. దాడిలో పాల్గొన్న అవతలి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేతపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టకుండా బుడ్డా శ్రీకాంత్ పైన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని ఆగ్రహిస్తూ బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ఆత్మకూరులో 144 సెక్షన్ పోలీసులు ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అయినా సరే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 4 రోజుల పాటు కర్నూలులోనే మకాం వేశారు. గూడూరు, బనగానపల్లి, నంద్యాల, కర్నూలులో తిరిగి బాధిత కార్యకర్తలను పరామర్శించారు. బనగానపల్లిలో మీటింగ్ పెట్టి ఆత్మకూరు ఘటనపై నిప్పులు చెరిగారు. జగన్ సర్కారుపై ఫైర్ అయ్యారు. కర్నూలు కలెక్టరేట్ వద్ద పార్టీ నేతలు నిరసనకు దిగారు. ఇదే సమయంలో ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆ తరువాత కర్నూలులో భారీగా ప్రజా నిరసన సభను ఏర్పాటు చేశారు. సోము వీర్రాజుతో పాటు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, జీవీఎల్, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, మాధవ్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, జాతీయ నేతలు సునీల్ దియోధర్, పార్టీ జాతీయ నేత అరుణ్ సింగ్ హాజరై ఏపీలో జగన్ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. వైసీపీ దాడులకు భయపడవద్దని, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని వారంతా విమర్శించారు. ఆ తరువాత కేంద్ర మంత్రి మురళీధరన్ నంద్యాల, కర్నూలులో కార్యకర్తల సమావేశం పెట్టి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఇక ఆత్మకూరు ఘటనను బీజేపీ తమ పార్టీ మీద జరిగిన దాడిగా సీరియస్ గా తీసుకుందట. అందుకే వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారట. అయితే ఆత్మకూరు ఘటన తర్వాత బీజేపీ స్పీడు పెంచినా సీమలో పార్టీకి ఏ మేరకు మైలేజ్ వచ్చిందనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ విషయంలో సక్సెస్ అయ్యామని కమలనాథులు చెప్పుకుంటున్నా, ప్రజల నుంచి వారి పోరాటానికి పెద్దగా స్పందన కనిపించలేదన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా సీమలో ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీల మధ్యనే గట్టి పోటీ ఉంది కాబట్టి బీజేపీ సింగిల్ గా నెట్టుకు రావడానికి చాలా సమయం పడుతుందనేది పబ్లిక్ టాక్. అయితే ఆత్మకూరు ఘటన ఆ పార్టీకి కాస్త మైలేజ్ తెచ్చిందని కమలనాథులు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.